हाय स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। माय नेम इज अंजु बाबू, मैथ्स फैकल्टी कैरियर जर्नी कॉलेज। तो मैंने चपाया थी मैथ्स टू ए लो क्वांटिक एक्सप्रेशंस। ऑलरेडी क्वांटिक एक्सप्रेशन बिफोर क्लासेस लो मैं నేర్చుకున్నాం నా దాని కంటిన్యూషన్ లో షార్ట్ ఆన్సర్స్ లో 9th లో ఫస్ట్ వన్ ఫస్ట్ క్వశ్చన్ అన్నమా, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫర్ సారీ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫర్ విచ్ ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఇస్ 1 sum of the roots is 1 and the sum of the squares of the roots and the sum of the squares of the roots is 13 question jaata varindi ikkada question kodanga konnadante find the quadratic equation konukomannadu find the quadratic equation mari mari manaki alpha comma beta lu rendu roots aithe sum of the roots is product of the roots deniki quadratic expression ax square plus bx plus c equal to 0 ane quadratic equation ki ఆల్ఫా కామా బీటా రూట్స్ అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి బై ఏ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇస్ సి బై ఏ ఈ రెండు కండిషన్ మనకు తెలుసు వాటితో పాటు ఏడు వాడు ఇచ్చింది ఏంటన్నాడు ఏమంటాడంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఫర్ విచ్ ద కండిషన్ ఏమంటాడంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ 1 సమ్ ఆఫ్ ది రూట్స్ ఇస్ 1 సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయి క్వాడ్రాటిక్ ఎన్ని రూట్స్ ఉంటాయి అదే క్యూబిక్ ఈక్వేషన్ కనుక ఉంటే 3 రూట్స్ ఉంటాయి ఓకేనా క్వాడ్రాటిక్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 1 రూట్స్ ఉంటాయి అదే క్యూబిక్ ఈక్వేషన్ అనుకుంటే 3 రూట్స్ ఉంటాయి మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు కాబట్టి ఆల్ఫా కామా బీటాలు 2 రూట్స్ అని తీసుకుందాం దట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద 2 రూట్స్ అయితే వాట్ ఇట్ ఏమన్నాడు ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఇస్ 1 వాట్ యాక సమ్ ఎంత అన్నాడు 1 అన్నాడు అదే విధంగా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఇస్ 13 అన్నాడు అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు ఓకేనా అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు చూడండి సొల్యూషన్ లెట్ ఆల్ఫా కామా బీటా లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ అండ్ ద రూట్స్ ఆల్ఫా కామా బీటా అనే రెండు రూట్స్ తీసుకున్నాం ఇప్పుడు కండిషన్ ఏమంటాడు The sum of the roots is 1. మరి ఆల్ఫా కామా బీటా రూట్స్ అయితే వాటి యొక్క సమ్ ఎంత అన్నాడు 1 అవుతుంది అన్నాడు ఓకేనా బై ద ప్రాబ్లం బై ద ప్రాబ్లం సమ్ ఆఫ్ ది రూట్స్ సమ్ ఆఫ్ ది రూట్స్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఈస్ ఎంత అన్నామా 1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఓకే ఇప్పుడు చూడండి
अंटे 1 स्क्वायर माइनस 2 अल्फा बीटा इज इक्वल टू 30 మరి 1 స్క్వేర్ అంటే 1 1 మైనస్ 2 ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు 13 ఈ మైనస్ 2 ఆల్ఫా లేదా అంటే ఆ సరే మైనస్ 2 ఆల్ఫా బీటా నాదర్ 13 అది రిజల్ట్ 1 మైనస్ 13 ఇజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా బీటా ఎందుకంటే మైనస్ 1 అనేది ఇక్కడ ప్లస్ అయ్యింది ఈ 13 దగ్గరికి వస్తే మైనస్ అయ్యింది 1 మైనస్ 13 అంటే వాల్యూ ఎంతమా 1 మైనస్ 13 అంటే మైనస్ 12 ఇజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా बेटा 2 1 2 6 अंडे अल्फा बेटा इज इक्वल टू कितना माइनस 6 फिर माना फार्मूला सब्स्टिट्यूशन दे डाल की अल्फा प्लस बेटा होंगे अलग ना अल्फा बेटा कोटा होंगे इक्वल टू देयरफॉर अल्फा कॉमा बेटा आता रूट्स ऑफ दी इक्वेशन x स्क्वायर माइनस अल्फा प्लस बीटा इनटू x प्लस अल्फा बीटा इज इक्वल टू 0 x स्क्वायर माइनस अल्फा प्लस बीटा అంటే వాల్యూ ఎంతమా 1 ఇంటూ x ప్లస్ अल्फा बीटा అంటే వాల్యూ ఎంతమా माइनस 6 इज इक्वल टू 0 x स्क्वायर माइनस x माइनस 6 इक्वल टू 0 అది ప్రాబ్లంలో మనకు కావాల్సిన ఈక్వేషన్ అంతేనా సేమ్ ఇదే మోడల్ లో సెకండ్ ప్రాబ్లం కూడా ఇదే విధంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 9th లో సెకండ్ మార్క్ 9th లో సెకండ్ క్వశ్చన్ రాసుకోండి 9th లో సెకండ్ మార్క్ Find the quadratic equation for which the sum of the roots is 7. Sum of the roots is 7. And the sum of the squares of the roots and the sum of the squares of the roots is 25. And the sum of the squares of the roots is 25. Now, write the equation number. Same as it is in that different problem. So, the values is marked. Okay? So, let alpha comma beta are the roots alpha beta lo rendu roots condition em chadadu sum of roots is 7 ante alpha plus beta is equal to 7 kani equation number 1 antu sum of the squares of the roots alpha square plus beta square is equal to 25 ప్రాబ్లం గారు క్లారిటీ ఇచ్చాను రెండో ప్రాబ్లం కంటిన్యూ రాసాను ఇబ్బంది లేదు రైట్ లైన్ రాసినా మనం మార్క్ ఇచ్చేస్తాం మరి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు 25 మరి ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఎంత ఉంటుంది దగ్గర 7 అంటే 7 స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు 25 7 7 49 minus 2 alpha beta is equal to 25 minus 2 alpha beta is equal to 25 minus 49 minus 2 alpha beta is equal to 25 minus 49 minus 24 minus minus cancel 2 1 so 2 12 and alpha beta is equal to 12 okay अल्फा कॉमा बीटा आर द रूट्स ऑफ द इक्वेशन एक्स स्क्वायर माइनस अल्फा प्लस बीटा इनटू एक्स प्लस अल्फा बीटा इज इक्वल टू जी एक्स स्क्वायर माइनस अल्फा प्लस बीटा అంటే వాల్యూ ఎంత అమ్మా 7 7 ఇంటూ ఎక్స్ ప్లస్ अल्फा बीटा అంటే ఎంత అమ్మా 12 is equal to 0 x square minus 7x plus 12 is equal to 0 okay it is a problem next
नेक्स्ट टेंथ प्रॉब्लम है, मतलब प्रॉब्लम क्वेश्चन नंबर 1, फाइंड द कंडीशन that one root of ax square plus bx plus c is equal to 0 maybe n times the root n times of the other root. So next, you want to find the condition. Find the condition that one root of ax square plus bx plus c equal to 0. Maybe n times the other root. For example, alpha is one root. N times of the other. Suppose, one root. B square by A square into 1 plus
y ये यार ये कर दो ना बाकी ये कैंसिल हो जाएगा अब दो b square by ये नहीं करेंगे इसका नहीं b square into y b square यानी जी equal to c into y अने y c into one plus y whole square आंसर दूसरा बच्चा b square यानी जी equal to y c into one plus y whole square अने మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఫైండ్ ద కండిషన్ ఆ కండిషన్ కనుక్కోమన్నాడు 1 రూట్ ఆఫ్ ఒక రూట్ అనేది దేనికి ax2 bx c 0 ఈక్వేషన్ కి ఒక రూట్ అనేది మేబీ n టైమ్స్ ఆఫ్ ది అదర్ రూట్ మేబీ n టైమ్స్ ఆఫ్ ది అదర్ రూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్ అనేది ఆల్ఫా తీసుకుంటే రెండో రూట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వాడు చెప్తున్నాడు ఒక రూట్ అనేది ఆల్ఫా తీసుకుంటే మేబీ రెండో రూట్ ఎలా ఉంటుంది అంటే n టైమ్స్ రూట్ అన్నాడు అదంటే ఏంటి ఫస్ట్ రూట్ కి n టైమ్స్ ఉంటుంది అన్నాడు అంటే నేను ఏం తీసుకున్నాను అంటే ఆల్ఫా మీదా ఫస్ట్ రూట్ అని తీసుకున్నాను ఆల్ఫా అనేది ఒక రూట్ తీసుకున్నాను మరి రెండో రూట్ ఎలా ఉంటుంది ఎందుకు రెండో రూట్ తీసుకున్నాను మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఆ పార్టిక్ ఈక్వేషన్ కనుక్కోమను ఇచ్చాడు కాబట్టి n వ రూట్ తీసుకున్నాను n టైమ్స్ ఆ రూట్ కాబట్టి n ఆల్ఫా తీసుకున్నాను ఇప్పుడు మనకి ఆల్ఫా కమా బీటా లో రూట్స్ అయితే సమ రూట్స్ ప్రోట రూట్స్ దేనికి ax2 bx c 0 ఈక్వేషన్ కి సమ్మా రూట్స్ అంటే -b/a అదేగా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a మరి ఇక్కడ రూట్స్ ఏంటి ఆల్ఫా n ఆల్ఫా దాని ప్రకారం సమ్మా రూట్స్ అంటే -b/a కాబట్టి ఆల్ఫా n ఆల్ఫా -b/a ఆల్ఫా కామన్ ఇస్తే 1 + n * 1 + n -b/a ఆల్ఫా = 1 + n అదర్కతే -b/a * 1 + n ఇప్పుడు ఇది సమ్మా రూట్స్ ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఫార్ములా మనకి c/a ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే రూట్స్ అంటే ఆల్ఫా n ఆల్ఫా కాబట్టి ఆల్ఫా n ఆల్ఫా c/a ఆల్ఫా 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 స్క్వేర్ n c/a మన దగ్గర ఆల్ఫా వాల్యూ ఉంది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేశాం ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్ సంబంధించింది డినామినేటర్ సంబంధించింది కాబట్టి మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుందమ్మా b² / a² 1 + n² / c/a ఇక్కడ ఒక a ఇక్కడ ఒక a క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఇక్కడ ఉంది n ఉంది n ఇక్కడకొస్తే b² n ఇక్కడ కాన్స్ c ఉంది ఇక్కడ a ఉంది a * 1 + n² కాబట్టి a ఇక్కడకొస్తే a c * 1 + n² దట్ ఇస్ ది ఆన్సర్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లమ్ 11th క్వశ్చన్ షో దట్ ద రూట్స్ రూట్స్ ఆఫ్ x - a ఇంటూ x - b is equal to h square are always real చూడండి అంటే ఇక్కడ మనకి show that ఏమన్నాడు show that the roots అంటే దీని సంబంధించిన roots అనేవి are always real అంటే ఏంటి ఖచ్చితంగా అది పాజిటివ్ అయి ఉండాలి ఖచ్చితంగా వచ్చే వాల్యూ అనేది పాజిటివ్ ఉంటే ఇస్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దన్ 0 అంటే ఖచ్చితంగా అది 0 కంటే ఎక్కువే ఉండాలి అంటే 0 కంటే ఎక్కువ అంటే మనకి సపోజ్ నెంబర్ లైన్ తీసుకున్నాం అనుకోండి 0 -1 -2 -3 1 2 3 4 ఆన్సర్ అంటే 0 కంటే ఎక్కువ ఉంటది రియల్ నెంబర్ అంటే పాజిటివ్ వాల్యూస్ అదే 0 కంటే తక్కువ అంటే ఏంటి నెగటివ్ వాల్యూస్ ఓకే కాబట్టి ఇస్ గ్రేటర్ దన్ 0 జీరో కంటే ఎక్కువ రావాలి చూడండి వస్తే లేదు గివెన్ ఇచ్చిన ఈక్వేషన్స్ కొన్ని గివెన్ x - a * x - b = h² ఫస్ట్ ది నెక్స్ట్ మనం మాట్లాడేదాం x * x x² x - b xb - a * x - ax - into - plus
AB is equal to h square. X square you don't need to know J common get on. X common in plus X common is the minus A minus B plus AB minus h square is equal to 0. Comparing with AX square plus BX plus C is equal to 0. But A is equal to 1. B is equal to minus of A plus B. And you can say minus A minus B is minus common is the minus of A plus B. Comma C is equal to AB minus H square. ఇప్పుడు వాడేమన్నా ద రూట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ మరి రియల్ అవ్వాలన్నా లేదా ఇమాజినరీ రూట్స్ అవ్వాలన్నా మన కండిషన్ ఏముంది డెల్టా డెల్టా ఈక్వల్ టు 0 డెల్టా వాల్యూ ఉంది డెల్టా ఉంది డెల్టా ఇస్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac b స్క్వేర్ మైనస్ 4ac మరి b అంటే చూడండి minus of a plus b whole square minus 4 into 1 into c and ab minus h square minus square is a plus a both number of a plus b whole square and a square plus b square plus 2ab minus 4 into 1 no minus 4 minus 4 into ab minus h square minus 4 ab plus 4 h square that implies a square plus b square plus 2 ab minus 4 ab and minus 2 ab plus 4 h square that implies a square plus b square minus 2 ab and a minus b whole square plus 4 h square mari indulo manaku entha avala positive value kabatti is greater than 0 is greater than 0 therefore the roots are always real ఓకే ఓకే థ్యాంక్ యూ